గైస్, మీరు చూస్తున్నారు సైన్స్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ యొక్క పెద్ద క్యాసిట్ యాంప్లిఫైయర్కి ఆక్స్ కేబుల్ అనేది ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. నేనైతే దీనికి యూఎస్బి బోర్డు అయితే ఫిక్స్ చేశాను. ఇందులో యూఎస్బి పెట్టుకోవడానికి మెమరీ కార్డ్, ఆక్స్, అలాగే బ్లూటూత్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ బోర్డు అనేది డ్యామేజ్ అయింది, అందుకని నేను ఈ ఆక్స్ కేబుల్ దీనికి ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. గైస్, ఈ ఆక్స్ కేబుల్స్ అనేవి 3 టైప్స్ అయితే ఉంటాయి. ఒక ఆక్స్ కేబుల్కి అయితే 2 వైర్స్, ఒక రకం ఆక్స్ కేబుల్కి అయితే 3 వైర్స్, అలాగే ఇంకొన్ని ఆక్స్ కేబుల్స్కి అయితే 4 వైర్స్ అయితే ఉంటాయి. మీరు ఇయర్ఫోన్స్ నుంచి తీసుకున్న ఆక్స్ కేబుల్స్కి అయితే 4 వైర్స్ అయితే ఉంటాయి. అందులో ఒక వైర్ మైక్ అయితే ఉంటుంది. సాధారణంగా అన్ని ఇయర్ఫోన్స్ నుంచి తీసుకున్న ఆక్స్ కేబుల్స్కి అయితే ఒకే రకమైన కలర్ వైర్స్ అయితే ఉంటాయి. గ్రీను, గోల్డ్, ఆరెంజ్, ఇంకా రెడ్ అయితే ఉంటాయి. వాటిలో రెడ్ కలర్ అనేది మైక్ది. ఆ వైర్ను వదిలేసి మీరు మిగతా 3 వైర్స్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇలా 2 వైర్స్ ఉండే ఆక్స్ కేబుల్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే లెఫ్ట్, మనం ఎక్కువగా ఈ 3 వైర్స్ ఉన్న ఆక్స్ కేబుల్ని యూజ్ చేస్తాం. ఇందులో ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, అలాగే ఇంకోటి గ్రౌండ్. ఇందులో లెఫ్ట్, రైట్ని రెండింటిని జాయిన్ చేసి ఒక వైర్ అయితే అవుట్పుట్ ఉంటుంది, అలాగే గ్రౌండ్ ఒక వైర్ అయితే అవుట్పుట్ ఉంటుంది. మనం ఈ 3 టైప్స్ ఆఫ్ ఆక్స్ కేబుల్స్ని దీనికి ఎలా ఫిక్స్ చేయాలో నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఫ్యూచర్లో ఇలాంటి యూఎస్బి బోర్డ్ని చీప్ రేటుకి కొని దీనికి ఎలా ఫిక్స్ చేయాలో వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను. గైస్, ఇప్పుడు మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం దీనికి ఈ 3 వైర్స్ ఉన్న ఆక్స్ కేబుల్ని అయితే ఫిక్స్ చేద్దాం. ఇందులో ఏది లెఫ్ట్, ఏది గ్రౌండ్, ఏది రైట్ అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాం. మీరు మల్టీమీటర్ని అయితే తీసుకుని దాన్ని బజర్ మోడ్గా అయితే ఫిక్స్ చేయండి. దీనికి ఇలా 2 నాబ్స్ ఉంటాయి కదా, ఇందులో ఒక నాబ్ని వైర్కి అయితే పెట్టండి. ఈ ఇయర్ఫోన్స్ పిన్లో 5ది రైట్, మధ్యలోది లెఫ్ట్, కిందది గ్రౌండ్, మీరు అలా సెట్ చేసుకోండి. మీరు చూస్తారు దీనిలో సౌండ్ అయితే వస్తుంది కదా, అంటే ఇది గ్రౌండ్. ఇప్పుడు ఏది రైటో తెలుసుకుందాం. ఇదైతే రైట్, ఇదైతే లెఫ్ట్. మీరు ఒకవేళ దీన్ని రివర్స్ పెట్టినట్లయితే మీరు ఎలా చెక్ చేసుకుని చూసారు కదా, ఇది అయితే రైట్. చూడండి, ఇక్కడ పెట్టంగానే వస్తుంది కదా, అంటే ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది గ్రౌండ్. మనం దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఈ యొక్క పెద్ద క్యాసిట్ యాంప్లిఫైయర్ని మనం స్క్రూస్ ఓపెన్ చేసుకుందాం. గైస్, నేనైతే స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే లోపల ఎలా అయితే ఉంటుంది చూడండి. నేను దీన్ని కనెక్షన్స్ అయితే రిమూవ్ చేశాను. ఇప్పుడు మనం ఈ ఆక్స్ కేబుల్ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు క్యాసిట్ పెట్టుకునే సిస్టమ్ అయితే ఉంటుంది, నేను దాన్ని రిమూవ్ చేసేసాను. ఎందుకు అది పనిచేయట్లేదు, అందుకని నేను ఇక్కడ హోల్ వేసుకుని బ్లూటూత్ చిప్ని అయితే నేను ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాను. ఇక్కడ నేను చిన్న హోల్ చేసుకున్నాను ఈ ఆక్స్ కేబుల్ని. ఈ హోల్ నుంచి లోపలికి అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇలా ఫిక్స్ చేయండి. ఆ తర్వాత లోపల మీరు ఇలా ఒక వేసుకోండి, ఎందుకంటే ఆ వైర్ ఇలా బయటకు అయితే వచ్చేది. చూసారు కదా గైస్, వైర్ అయితే బయటికి రావట్లేదు. ఓనో గైస్, ఇలా మీరు ఇలా ముడి వేసుకున్నట్లయితే ఈ ఆక్స్ కేబుల్ అయితే బయటికి రాదు. మనం ఈ 3 వైర్స్ని ఎక్కడెక్కడ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఈ క్యాసిట్ యాంప్లిఫైయర్కి ఇక్కడ లౌడ్నెస్ అని ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్కి బ్యాక్ సైడ్ అయితే మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. చూడండి గైస్, ఇవ్వండి ఈ బటన్ బ్యాక్ సైడ్, ఇక్కడ ఈ ఇక్కడ ఈ బ్లాక్ వైర్కి, అలాగే ఇక్కడ గ్రీన్ వైర్ కనబడుతుంది కదా, ఈ గ్రీన్ వైర్కి మనం జాయిన్ చేసుకుందాం. కొన్ని క్యాసిట్ ప్లేయర్స్ని కలర్స్ అయితే వేరేగా ఉంటాయి కదా, అప్పుడు ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మీకు ఇలాంటి గ్రీన్ కలర్ సిరామిక్ రెసిస్టర్ అయితే కనబడుతుంది కదా, ఇది ఉన్న ప్లేస్లో దీనికి ఒక వైర్ అయితే జాయిన్ చేసి ఉంటుంది. ఆ వైర్ దగ్గర ఈ లెఫ్ట్ రైట్లో నుంచి ఏది ఎక్కడ ఫిక్స్ చేసుకున్నా పర్లేదు, గ్రౌండ్ అనేది మీరు కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. లెఫ్ట్ రైట్ రివర్స్ అయినా పర్వాలేదు. ఈ గ్రీన్ కలర్ సిరామిక్ రెసిస్టర్ దగ్గర ఒక వైర్ అయితే జాయిన్ చేసి ఉంటుంది. ఆ వైర్ దగ్గర మీరు లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏదో ఒక వైర్ సోల్డర్ చేసుకోవచ్చు. అలాగే ఈ పిన్నికి పైన ఇక్కడ ఇంకో పిన్ అయితే ఉంటుంది, ఒకసారి మీరు చూడండి గైస్.
చూసారు కదా ఇక్కడ బ్లాక్ వైర్ అయితే అటాచ్ చేసింది. ఈ బ్లాక్ వైర్ కింద ఆ సిరామిక్ రెసిస్టర్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ రైట్ని అక్కడైతే సోల్డరింగ్ చేసుకుందాం. అలాగే గ్రౌండ్ని మీరు ఈ సర్క్యూట్లో ఎక్కడైనా సోల్డరింగ్ చేసుకోవచ్చు. ఇది స్క్రీన్ కదా గాయ్స్, స్క్రీన్ కదా, ఈ స్క్రీన్లో ఎక్కడైతే ఖాళీగా ఉంది నేనైతే ఈ గ్రౌండ్ని ఎక్కడైతే సోల్డరింగ్ చేసుకుంటాను గాయస్, నేనైతే సోల్డరింగ్ అయితే చేసుకుంటున్నాను. మీరు చూడండి, చెప్పా కదా సిరామిక్ కెపాసిటర్ దగ్గర ఉన్న సిరామిక్ కెపాసిటర్కి ఒక వైర్ అయితే సోల్డరింగ్ ఉంటుంది అని. అక్కడ నేను లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏదైనా మీరు సోల్డరింగ్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే సోల్డరింగ్ చేసుకున్నాను. ఆ పిన్నకి పైన ఇక్కడ ఇంకో వైర్ అయితే ఉంటుంది, దానికి మీరు ఈ రైట్ని సోల్డరింగ్ చేసుకోవచ్చు. రైట్ని కానీ లెఫ్ట్ కానీ ఏదైనా అవ్వలేదు, కానీ ఈ గ్రౌండ్ని మాత్రం మీరు కరెక్ట్గా సోల్డరింగ్ చేసుకోవాలి. నేనైతే ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ దగ్గర ఎక్కడైతే ఎంటీగా ఉంది ఇది గ్రౌండ్, నేను ఎక్కడైతే దీన్ని సోల్డరింగ్ చేసుకుని ఎక్కడైనా సోల్డరింగ్ చేసుకోవచ్చు సర్క్యూట్లో. చూసారు కదా గాయ్, సింపుల్గా సోల్డరింగ్ చేసుకున్నాను నేను, చాలా ఈజీ. ప్లస్ మీరు చూసారు కదా నేను దీన్ని ఇల్లుగా నాక్ స్కేబుల్ అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం. అది స్విచ్ చూడండి, ఇది ఒక 10 వాట్ స్పీకర్. నేను దీన్ని అయితే ఇప్పుడు దీన్ని అయితే ఫిక్స్ చేయబోతున్నాను. అయితే దీన్ని స్పీకర్ అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి పవర్ ఇచ్చి ఇది వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం. దీనికి పవర్ అయితే ఇస్తున్నాను నేను, చూడండి. చూసారు కదా గాయస్, ఇది అయితే ఆన్ అవుతుంది, ఆన్ అయింది. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. ఇదిగోండి మొబైల్కి అయితే నేను దీని పిన్ని అటాచ్ చేస్తున్నాను. ఇదైతే మ్యూజిక్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ గైస్.